ఇదో తప్పుడు కేసు. పరోక్షంగా అంగీకరించిన సిఐడి ఎక్సైజ్ పాలసీ సవరణపై నాడు కేబినెట్ తీర్మానం, అధికారులు మంత్రి స్థాయిలోనే ఫైల్ ఆమోదం. మంత్రికి పంపితే చాలన్నది అజయ్ కళ్యాణ్ రెడ్డి. సదరు ఫైలు చంద్రబాబు ముందుకే రాలేదు, అయినా స్కామ్ అంటూ ఏ3గా కేసు నమోదు. ఎస్పీవై బకాయిలపైన తప్పుడు ఆరోపణలు, న్యాయశాఖ సూచన ప్రకారమే నా నిర్ణయం. అప్పటి ఫైళ్లను కోర్టుకు సమర్పించింది సిఐడి. ఎక్సైజ్ విధానంలో సవరణల ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత తుది ఆమోదం కోసం ఫైలును సంబంధిత మంత్రికి పంపాలని రాసిన అప్పటి రెవెన్యూ స్పెషల్ సిఎస్ అజయ్ కళ్యాణ్ రెడ్డి దానిపై అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంతకం, ప్రివిలైజ్ ఫీజు రద్దు నిర్ణయం ఫైల్ని చంద్రబాబు చూడనే లేదనేందుకు ఇదే నిదర్శనం. ఎస్పీవై రెడ్డి డిస్టిలరీస్ బకాయిలకు సంబంధించి న్యాయశాఖ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్పష్టం చేసినట్టు తేల్చి చెబుతున్నటువంటి ఫైల్ అంటూ చంద్రబాబుకి ఏం సంబంధం లేదన్న వార్త రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, అది ఇక్కడ మనం చెప్పాలనుకుంటుంది. అదే రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మాత్రం జగన్కి సంబంధం ఉంటుంది, జగన్కి మీద కేసులు మాత్రం పెట్టాలి. అక్కడ న్యాయం అనేటువంటి దాన్ని కూడా ఎలా వక్రీకరించగలం అనడానికి సాక్ష్యం అది. జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి వాడికి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం మేరకు వసతులు అందితే అది అక్రమం. అదే స్వయంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనే ఒక తప్పు నిర్ణయం జరిగితే కొంతమందికి ప్రయోజనం చేకూర్చితే అందులో అధికారుల పాత్ర కింద మంత్రుల పాత్రే ఉంటుంది, కానీ చంద్రబాబు పాత్ర ఉండదు. ఎంతటి నీచమైనటువంటి వక్రీకరణ! ఇంతకంటే దిగజారుడు జర్నలిజం మరేదైనా ఉంటుందా? బహిరంగ దిగజారుడు, చాటుగా కూడా కాదు, బట్టలెప్ప తీసుకున్నటువంటి జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. కాకపోతే ఆంధ్ర ప్రజల అదృష్టమో దురదృష్టమో ఈ దరిద్ర